గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ బిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయవలసి కోరుతాం అధ్యక్ష ఈరోజు ఒక చరిత్రాత్మకమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రగతి బాటలు వేసేటువంటి తరతరాలుగా ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధలకు చరమగీతం పాడి ముఖ్యంగా రైతులకు నిరుపేదలకు నోరు లేని వారికి అద్భుతమైనటువంటి సరళీకృతమైనటువంటి అవినీతి రహితమైనటువంటి ఒక కొత్త చట్టాన్ని ఈ శాసనసభలో ప్రతిపాదిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానో అధ్యక్ష ఈరోజు ఈక్వల్గా అంతే సంతోషంగా ఉన్నానని మనం చేస్తాం ఎందుకంటే అధ్యక్ష మనిషి జీవితంలో పుడతాం అనేక కార్యక్రమాలు చేస్తాం ఇలా మొత్తం రాష్ట్రంలో ఒక కుటుంబానికి ఏ ఒక్క కుటుంబానికి లేకుండా అందరికీ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కూడా వర్తించేటువంటి బిల్లు ఇంత మంచి బిల్లు సభలో తమ ద్వారా ప్రవేశపెట్టి తమ ద్వారా గౌరవ సభ్యులకు ప్రజలకు వివరాలు చెప్పేటువంటి అవకాశం లభించడం తప్పకుండా నా పూర్వజన్మ సుకృతం అని భావిస్తూ ఉన్నా అధ్యక్ష ఇది సామాన్యమైన విషయం కాదు ఒకప్పుడు అధ్యక్ష ఈ మధ్య నవీన కాలంలో అనేక ఉత్పత్తి సాధనాలు వచ్చినాయి ఒక ముప్పై ముప్పై ఐదేళ్ల కింద ఆటో రిక్షా అంటే ఏందో మనకు తెలియదు అధ్యక్ష ఈరోజు లక్షలలో ఉంది ప్రభుత్వ అంటే ఒక కాలంలో కేవలం వన్ పర్సెంట్ ఉండేది అధ్యక్ష ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా అంతే అధ్యక్ష కొద్ది మంది మాత్రమే వైశ్య వర్గానికి చెందిన మిత్రులు వ్యాపారాన్ని వృత్తిగా స్వీకరించి బతికేవారు మిగిలిన తొంభై ఐదు తొంభై ఆరు శాతం మంది అధ్యక్ష రకరకాల రూపాలలో కేవలం భూమి మాత్రమే ఆధారంగా భూమి మాత్రమే ఉత్పత్తి సాధనంగా వ్యవసాయ దారులుగాను వ్యవసాయ గాను ఆ భూమి చుట్టే మనిషి జీవితం తిరిగింది అధ్యక్ష ఆర్గనైజ్డ్ అగ్రికల్చర్ లేదు అధ్యక్ష ఒకప్పుడు కందమూలాలు తవ్వుకొని తిన్న రోజుల నుంచి ఎప్పుడైతే ఆర్గనైజ్డ్గా మనిషి గత ఐదారు వేల సంవత్సరాలుగా వ్యవసాయం చేయడం మొదలుపెట్టిండో అప్పటి నుంచి ఈ భూమి ఒక ఉత్పత్తి సాధనంగా గుర్తించబడి దాని ప్రాధాన్యత పెరిగింది అధ్యక్ష అనేక వందల సంవత్సరాల నుంచి దీని మీద అనేక ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు కూడా మన రాష్ట్రంలో అనేక సమస్యలు అధ్యక్ష గిరిజన సోదరులకు సంబంధించి పోడు భూములు వాళ్ళ మీద ఆటవీ శాఖ వాళ్ళు అప్పుడప్పుడు దాడులు చేయటం అయ్య మమ్మలం కొట్టి చంపుతున్న వాళ్ళు ఏడవటం హద్దులు సరిగా లేకపోవడం గట్ల పంచాయతీ గట్ల పంచాయతీ చెట్ల పంచాయతీ పుట్టల పంచాయతీ తలకాయలు పగలడం హత్యలు చేసుకోవడం చాలా చాలా దూరం పోయింది అధ్యక్ష ఈ భూ సంస్కరణలు అనేటివి దీన్ని ఒక పద్ధతిలో ఛానలైజ్ చేయాలనే ప్రయత్నాలు చాలా చాలా జరిగినాయి అధ్యక్ష చరిత్రలో షేర్ సూర్య గారి నుంచి మొదలైంది అధ్యక్ష ల్యాండ్ రిఫార్మ్స్ అనేది మన భారత సమాజంలో శేర్ శాస్తూరి నుంచి మొదలుకుంటే అక్బర్ గారి పీరియడ్లో లో కూడా తోడర్మల్ అనే వ్యక్తి అనేక సంస్కరణలు ఇచ్చిన బందోబస్తు విధానం అని భూముల వర్గీకరణ రకరకాల ప్రయత్నాలు చేసిన భూములను కొలిసేటువంటి పద్ధతి శీర్షాస్తూ నుంచి మొదలైంది అధ్యక్ష అంతకుముందు లేదు బ్రిటిష్ వాళ్ళ హయాంలోనేమో రైతు వారి పద్ధతి వచ్చి థామస్ మన్రో అని కెప్టెన్ రీగ్ అని వాళ్ళు కూడా కొన్ని పద్ధతులు ప్రవేశపెట్టినారు అట్లానే మన తెలంగాణ కాంటెక్స్ లోకి వస్తే అధ్యక్ష సాలార్జింగ్ నంబర్ వన్ సాలార్జంగ్ గురించి చాలామంది తెలియదు అధ్యక్ష సాలార్జంగ్ ఒక్కడే అనుకుంటారు ముగ్గురు సాలార్జంగ్లు ఉండే అధ్యక్ష సాలార్జంగ్ వన్ సాలార్జంగ్ టూ సాలార్జంగ్ త్రీ అందరుగానే ఇంపార్టెంట్ అయిన వ్యక్తి సాలార్జంగ్ వన్ అధ్యక్ష ఆయనే మన చివరి నిజాం రాజు ఉస్మాన్ మీర్ ఖాన్ గారి తండ్రి మహబూబ్ అలీ పాషాతో పాటు ప్రధానమంత్రి పనిచేసిన వ్యక్తి అధ్యక్ష ఈరోజు మనకు హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అనేక రూపాలలో కనపడే అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంస్కరణలు అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలు జంగారి కంట్రిబ్యూషన్ అధ్యక్ష ఇది హిస్టరీ అధ్యక్ష చాలా అద్భుతాలు చేసినారు ఆయన మనకు తెలంగాణలో కనిపించే రైల్వే స్టేషన్లు పెద్ద పెద్ద హాస్పిటళ్లు ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష దీని తర్వాత నైన్టీన్ ఫార్టీస్లో మన దగ్గర కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో కూడా భూ పోరాటాలు జరిగినాయి అధ్యక్ష జాగీర్దార్ వ్యతిరేక పోరాటం అని అవి కూడా జరిగినాయి ఇట్లా అనేకమైనటువంటి జాగిర్ల రద్దు కావచ్చు నైన్టీన్ ఫిఫ్టీ చట్టాలు కావచ్చు డెబ్బై ఒకటిలో నిన్ననే మనం చెప్పుకున్నట్టుగా స్వర్గీయ పివి నరసింహారావు గారు భూ సంస్కరణలు కావచ్చు వతందారి వ్యవస్థ రద్దు కావచ్చు ఎనభై ఐదులో ఎన్టీ రామారావు గారు పటేల్ పటి పట్వారి వ్యవస్థ రద్దు కావచ్చు ఆ తర్వాత గ్రామాధికారుల వ్యవస్థలో వివిధ రకాల మార్పులు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెవెన్యూ పంచాయతీరాజు ఒకటే చేసినటువంటి రెండు వేల రెండు విషయం కావచ్చు మళ్ళీ తర్వాత రెండు వేల ఏడులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ ఇది బాగలేదని చెప్పి మళ్ళీ పంచాయతీ సపరేట్ చేసి రెవెన్యూ సెపరేట్ చేసి విఆర్ఓ వ్యవస్థను చేసినప్పుడు విధానం కావచ్చు ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి పరిణామ క్రమంలో చాలా జరిగినాయి అధ్యక్ష సరే నేను వ్యక్తుల పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు సందర్భం కూడా కాదు కానీ ఎందుకో ఏమో వీళ్ళందరూ కూడా ఇంచుమించు ట్వంటీ ఎయిత్ సెంచరీ నుంచి మనకు ఇరవై శతాబ్దం ప్రారంభం నుంచే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందినప్పటికీ ఎందుకో ఏమో వారు దీంట్లో దాని యొక్క ఇంటర్వెన్షన్ తీసుకురాలేదు అధ్యక్ష తెస్తే చాలా సమస్యలు పోయాయి కానీ పోలేదు పోగ పోగా చాలా చాలా జటిలమైన సమస్యలు కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో అధికారం కేంద్రీకృతమై కొన్ని మాఫియా వ్యవస్థలు పుట్టుకొచ్చినాయి చాలా పెద్ద దురాగతాలు మొదలైన అధ్యక్ష కోట్ల రూపాయలు చేతులు మారడం అంతులేని అవినీతి జరగడం పేద మహా మహాయాతన పడడం రెవెన్యూ శాఖ రైతుల మధ్య ఒక శత్రుపూరిత భావం వచ్చేసింది అధ్యక్ష చాలా ఘోరమైనటువంటి పరిస్థితి మనమే కళ్లారు చూసినాం అధ్యక్ష ఒక ఎంఆర్ఓ మీద పెట్రోల్ పోసి తగలబెట్టి ఆయన కూడా తగులబెట్టుకుని చచ్చిపోవడం చాలా కొంచెం భరించడానికి వీలైనటువంటి పరిణామాలు తలెత్తినాయి అసైన్ ల్యాండ్స్ పేదలకు ఇస్తాయి వాళ్ళకి దక్కకుండా కొన్ని గద్దలు తనకపోవడం ఎన్నెన్నో జరిగినాయి అధ్యక్ష క్రమాలు జరిగినాయి అవి కంటిన్యూ అవుతూ వచ్చినాయి సక్సెసివ్ గవర్నమెంట్స్ ప్రేక్షక పాత్ర వహించినాయి తప్ప ఒక శాశ్వత ప్రాతిపదికన ఇన్ని కోట్ల మందికి సంబంధించినటువంటిది రైతాంగానికి సంబంధించినటువంటిది దీనికి ఒక పరిష్కారం చూపెట్టాలనే ప్రయత్నం గత ప్రభుత్వాలు చేయలేదు అధ్యక్ష మొత్తమే చేయలేదని నేను అంటలేను వాళ్ళు కొంత చేసే ప్రయత్నం చేసిన కానీ అవి పరి చూపెట్టలే ఫలితం చూపెట్టలే మేము అధ్యక్ష మేము అధికారానికి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత మూడు సంవత్సరాలుగా దీని మీద చాలా తీవ్రమైన కసరత్తు చేస్తా ఉన్నాం ఇది రోజు చేసిన పని కాదు అధ్యక్ష చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ కాబట్టి చాలా బాధ్యతం చేయాలి కాబట్టి ప్రజల జీవితాలకు కోటాను కోట్ల ప్రజల జీవితాలకు ముడిపడిన సమస్య కాబట్టి పరాచకాల ఆడడానికి వీలు కాదు అధ్యక్ష చాలా పకడ్బందీగా చేయాలి అందువల్ల అనేక రకాల ఆలోచనలు చేసినాం భూరికార్డుల ప్రక్షాళన అనేటువంటిది కొంత మొదలుపెట్టినాం కానీ ఆ రోజున పరిస్థితులను బట్టి కొంత దూరం మేము ప్రయాణం జరిగిన తర్వాత మాకు మేమే అప్పుడు శాసనసభ రద్దు చేసుకొని ప్రజల ముందుకు వెళ్ళినాం అధ్యక్ష అందువల్ల కార్యక్రమం కూడా ఆగిపోయింది ఆ టర్మ్లో మళ్ళీ వచ్చిన తర్వాత మేమంతా కూడా కొంతమేరకు చేసినాం చేస్తే దాంట్లో కొంత ఫలితం వచ్చింది అధ్యక్ష కొద్దిమేర కానీ అనుకున్నంత ఫలితం రాలేదు ప్రజల బాధలు తప్పలేదు ఈ మధ్య కాలంలో తమకు తెలుసు గత ఆరేడు మాసాలుగా మనం కరోనా ప్రపంచాన్నే పీడిస్తా ఉంది మన రాష్ట్రానికి ప్రత్యేకమే కాదు యావత్ ప్రపంచాన్ని పీడిస్తూ ఉంది దేశాన్ని పీడిస్తా ఉంది అందులో మనం కూడా కరోనా బాధితులను ఉన్నాం అందువల్ల కూడా ఈ కార్యక్రమం కొంత కుంటుపడదు అధ్యక్ష గత మూడు నెలలుగా నేను మన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు చాలామంది ఉన్నతాధికారులు మన న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి గారు రాత్రులు పగలు అనేకం శ్రమ చేసి సీఎంఓలో ఉండేటువంటి ప్రముఖ అధికారులు అందరూ కూడా చాలా కష్టపడ్డాం అధ్యక్ష త్రీ ఫోర్ మంత్స్ అయితే ఉంది ఇంటర్నల్ డిస్కషన్స్ మంచి చెడ్డాన్ని చేసినాం అధ్యక్ష వాతావరణం ఎట్లున్నప్పటికీ రెవెన్యూలో ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారు వాళ్ళని కూడా మాట్లాడాలి అది ధర్మం అధ్యక్ష పరిపాలకులుగా మా బాధ్యత వాళ్ళకి ఏదో చెప్పకుండా సడన్ గొంతు పిచ్చికేసినట్టు కాకుండా వాళ్ళని నేనే పిలిచి మాట్లాడిన అధ్యక్ష వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి చెప్పాలి ప్రభుత్వం ఉద్దేశం ఏదో చెప్పాలి అని చెప్పిన అధ్యక్ష వాళ్ళు సహృదయంతో సార్ తమ ఏ చట్టం తెచ్చినా మేము సహకరిస్తాం ఒకటే ఒకటి మా గౌరవం పోకుండా చూడండి మాకు ఉద్యోగ భద్రత చూడండి నేను చెప్పినారు అధ్యక్ష నేను పూర్తి స్థాయిలో ఈరోజు ప్రజలు వారికి రెవెన్యూ శాఖలు పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కూడా హామీ ఇస్తా ఉన్న అధ్యక్ష దీని ఫలితంగా కేవలం ప్రజలకు మంచి జరుగుతుంది ప్రజలకు మేలు జరుగుతుంది ప్రజలకు అవినీతి బాధలు తప్పుతాయి తప్ప ఉద్యోగులకు ఉద్యోగ భద్రతకు ఎటువంటి డోకా ఉండదు అధ్యక్ష ఎటువంటి డోకా కూడా ఉండదు ఉండకపోగా అధ్యక్ష తరతరాలుగా బానిసల్లాగా పనిచేస్తున్నటువంటి మచికూరు వ్యవస్థ మనకు తెలుసు అధ్యక్ష మచ్చకూరులని తర్వాత రకరకాల పేరు పెట్టి ఈ మధ్య వాళ్ళను విఆర్ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ అని పిలుస్తా ఉన్నారు అధ్యక్ష నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వాళ్ళ గురించి సమీక్ష చేస్తే వాళ్ళకి ఎంతో ఐదున్నర వేలు ఆరు వేలు శాలరీ ఉందని చెప్తే అందరికి పెంచినాం కదా పాపం వాళ్ళకు కూడా పెంచామని చెప్పి ఒక పదివేలు రూపాయలు చేసినాం అధ్యక్ష పే టెన్ థౌసండ్ రూపీ ఇచ్చినాం మరి వారు దాదాపు ఇరవై వేల మంది ఉన్నారు అధ్యక్ష వీళ్ళు ఈరోజు ఇరవై వేల రెండు వందల తొంభై రెండు మంది ఉన్నారు అధ్యక్ష మాకైతే అని వాళ్ళు బెంబేలు ఎత్తున్నారు పాపం నేను వాళ్ళకి చెప్పిన టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇది అట్లా మీకు ఇబ్బంది పెట్టి మేము లేదో ఎడార్లో వదిలేసేది కాదు అనేక ఇతర ప్రభుత్వ ప్లేసులలో మీరు రెవెన్యూ వ్యవస్థకు ఎందరు అవసరమో అందరు ఊరికొకరు ఇద్దరు ఉంటారు అధికారులు నిర్ణయిస్తారు బిల్లు జరుగుతుంది చర్చ జరుగుతుంది ఇప్పుడు గౌరవ సభ్యులు కూడా సూచనలు చేస్తారు అవన్నీ పరిగణనలు తీసుకుని ఫైనల్ డిసిషన్ తీసుకుంటాం కానీ వాళ్లకు విఏఓలకు నేను చెప్తున్న తీపి కబరా అధ్యక్ష ఇలా పదివేల జీతం మీద ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ స్థాయికి తగ్గట్టు తప్పకుండా స్కేల్ ఎంప్లాయీస్గా వాళ్ళకి స్కేల్స్ కూడా తీస్తాం అధ్యక్ష వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి జీవితాలు బాగుపడతాయి కొందరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సర్దుబాటు అవుతారు కొందరు పంచాయతీరాజ్ బోత్స్ కొందరు మున్సిపల్ బోవద్దుస్ వేరేస్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఇవ్వబడితే రాబోయే త్రీ ఫోర్ మంత్స్లో ఇక్కడ చీఫ్ సెక్రటరీ గారే ఎందుకంటే అధ్యక్ష రెవెన్యూ మంత్రిని కూడా నేను వేరే పెట్టలేదు అధ్యక్ష వేరే ఉద్దేశం కాదు నాకే కార్యభారం కానీ ఈ చట్టం తేవాలన్న ఉంది కాబట్టి నేనైతేనే స్వయంగా బాగా పర్యవేక్షిస్తాన ఉద్దేశంతో చీఫ్ సెక్రటరీ గారిని రిక్వెస్ట్ చేసి వారికి ఓవర్లోడ్ అయినప్పటికీ మీరు దయచేసి రెవెన్యూ శాఖ కూడా మీరే చూడండి అని చెప్పి సెక్రటరీని కూడా వేరే సెక్రటరీ నియమించకుండా మంత్రిని కూడా వేరే నియమించకుండా నేను సిఎస్ గారే స్వయంగా చూసినా అధ్యక్ష ఎందుకంటే ఇవన్నీ చిక్కులున్నాయి కాబట్టి సమగ్రంగా అవగాహన చేసుకోవాలి కాబట్టి కొద్దిగా బరువు అయినప్పటికీ మా దగ్గర పెట్టుకొని ప్రయత్నం చేసినాం అధ్యక్ష అధ్యక్ష తమరు ఇప్పుడే ఇంటర్వ్యూ చేయించారు ఇలా నాలుగు చట్టాలు మున్సిపాలిటీ కింద రెండు పంచాయతీరాజ్ కింద ఒకటి తర్వాత మున్సిపాలిటీ ఒకటే అవు ఐదు చట్టాల అధ్యక్ష ఈ రెండు అధ్యక్ష విఆర్ఓ వ్యవస్థ బాలిషన్ అండ్ ఆర్ఓ యాక్ట్ రెండు రెవెన్యూ ఈ ఐదు కూడా కలిపా మున్సిపాలిటీ జిహెచ్ఎంసి పంచాయతీరాజ్ గ్రామ పంచాయతీలు ప్లస్ రెవెన్యూ రెండు ఐదు అధ్యక్ష ఈ ఐదు చట్టాలు కూడా సారాంశం ఒకటే అధ్యక్ష అంటే చట్టాలు డిపార్ట్మెంట్ వేరే అయినా దీనికే వర్తించుండదు కాబట్టి తమ అనుమతితోనే ఆ శాఖల మంత్రి కూడా మూవ్ చేసినారు అవి కూడా కలిపే నేను ఆబ్జెక్ట్స్ అండ్ ఏమ్స్ చెప్తా అధ్యక్ష అధ్యక్ష నేను ఇందాక మనం చేసినట్టు మనకి ఇంకా వేరే డిస్కషన్ కూడా ఉంది నేను ఎట్లాగో ఫ్రైడే తమారు పెట్టారు ఈ రోజు రేపు సెలవు అనుకున్నాం మనం బీఏసీలో అనుకున్నట్టు టూ డేస్ బిల్లు సమగ్రంగా రూపొందించి సభ ముందు పెట్టినాం అధ్యక్ష సభ్యులందరికీ కూడా యాంపుల్గా చదువుకునే అవకాశం ఉండాలి కాబట్టి ఈరోజు రేపు టూ డేస్ ఫుల్గా చదువుకోవచ్చు కన్సల్ట్ చేసుకోవచ్చు ఫ్రైడే నా టేకప్ చేయడానికి తమరు అనుమతించినారు ఫ్రైడే మొత్తం డే దీనికే డెడికేట్ చేసి ఈ బిల్లు విస్తృతంగా చర్చించి దీన్ని ఆమోదం తీసుకుందాం అధ్యక్ష అధ్యక్ష ఈ దీంతో ఉండే సాలియంట్ ఫీచర్స్ ఒక పాగొంట ఇరవై నిమిషాలలో నేను కంప్లీట్ చేస్తాను సో దట్ హౌస్ క్యాన్ గో ఫర్ అదర్ బిజినెస్ అధ్యక్ష ఫ్రైడే మళ్ళీ యాప్ల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ మెయిన్ ఫీచర్స్ ప్రజలందరి ఇలా చాలా ఆసక్తి తెలంగాణ యావత్తు ఆసక్తి ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష బయట ఇలా ఏం చెప్తారు చట్టం ఇలా ఇంట్రడ్యూస్ అవుతున్నది చాలా ఉత్కంఠ నెలకొన్నది బయట అందరు ప్రజలలో అధ్యక్ష దీనికి సంబంధం లేని మాత్రం లేరు కాబట్టి అందరు కూడా ఉత్కంఠ ఎదుర్కొన్నది అధ్యక్ష దీనిలో జరగబోయేది ఏంటంటే ఇప్పుడు ఉన్నాయన్నీ కూడా ఆల్మోస్ట్ తక్కువైపోయి ఒకటే ఒకటి అద్భుతమైనటువంటి ఎలక్ట్రానిక్ ఇంటర్వెన్షన్తో ఉండేటువంటి ధరణి పోర్టల్ వస్తుంది అధ్యక్ష ధరణి పోర్టల్ అన్ని వివరాలతో కూడుకున్నటువంటి ధరణి పోర్టల్ వస్తుంది అధ్యక్ష ఆ ధరణి పోర్టల్ రెండు భాగాలుగా ఉంటుంది అధ్యక్ష ఒకటి అగ్రికల్చర్ రెండు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అధ్యక్ష సభ్యులకు ఇన్ఫర్మేషన్ కోసం మనం చేస్తా ఉన్నా తెలంగాణ యొక్క ల్యాండ్ మాస్ ఆంధ్ర వాళ్ళు జబర్దస్తిగా మన దగ్గర ఆ ఏడు మండలాలు అప్రజాస్వామికంగా తీసుకున్న తర్వాత మోడీ గారు ప్రభుత్వం కనీసం మనం కన్సల్ట్ చేయకుండా ఈ మండలాలు వాళ్ళకు మన నుంచి లాగి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలినటువంటి ల్యాండ్ మార్క్స్ ప్రకారంగా సుమారు లక్ష పన్నెండు వేల స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది అధ్యక్ష అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు రెండు లక్షల రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల ఎకరాలు అధ్యక్ష టూ క్రోర్స్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ మన యొక్క భూభాగం అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం యొక్క భూభాగం ఇందులో భూమి రెండు మూడు నాలుగు కేటగిరీల కింద ఉంటుంది అధ్యక్ష ఒకటి వ్యవసాయ భూమి అంటే వ్యవసాయానికి అనుకూలంగా ఉండే భూమి మొత్తం వ్యవసాయం జరుగుతుందా లేదా అని పక్కన పెడితే ఏరియబుల్ ల్యాండ్ కల్టివేబుల్ ల్యాండ్ అంటాం అధ్యక్ష మనం అది ఒక కోటి యాభై ఐదు నుంచి ఒక కోటి అరవై లక్షల మధ్య ఉంటుంది అధ్యక్ష సుమారుగా అరవై ఆరు లక్షల యాభై ఆరు వేల ఎకరాలు అటవీ భూములు ఉంటాయి అధ్యక్ష తెలంగాణలో రికార్డు ప్రకారం తర్వాత ప్రభుత్వ భూములు అనే ఒక కేటగిరీ ఉంటుంది అధ్యక్ష దాని తదనంతరం గ్రామ కంఠం అనే ఒక కేటగిరీ ఉంటే తమకు తెలుసు దేశం తమరు గతంలో పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా చేసినారు గ్రామాలు కూర్చున్న కింద జాగ ఆబాది నివాస ప్రాంతాలు అట్లనే పట్టణాలు పట్టణాల కింద ఉండే భూమి ఉంటుంది అధ్యక్ష అట్లనే పబ్లిక్ యూటిలిటీస్ అంటే అనేకమైనటువంటి ప్రాజెక్టులు కావచ్చు ఇరిగేషన్ కెనాల్స్ కావచ్చు నేషనల్ హైవేస్ కావచ్చు రైల్వే లైన్లు కావచ్చు పవర్ లైన్స్ కావచ్చు అనేక కార్యాలయాలు కావచ్చు మన పాఠశాలలు స్కూళ్ళు కళాశాలలు ఇవన్నీ కావచ్చు వాటి కింద కూడా స్థలం ఉంటుంది అధ్యక్ష ఇట్లా అనేక రూపాలలో ఉంటారు కంపెనీస్ కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు అత రకరకాలుగా ఉంటుంది అధ్యక్ష మొత్తం మీద ఒకటి వ్యవసాయ భూమి రెండు అటవీ భూమి మూడు వ్యవసాయ ఏతర భూమి అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈ ధరణి పోర్టల్లో రెండు భాగాలుగా ఉంటుంది అధ్యక్ష ఒకటి అగ్రికల్చర్ ల్యాండ్ రెండవది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈ పోర్టల్ పూర్తి పారదర్శకంగా పూర్తి టోటల్ ట్రాన్స్పరెంట్ ప్రపంచంలో ఏ దేశంలో ఏ మూలలో ఎవరైనా సరే ఓపెన్ చేసి చూసుకోవచ్చు అధ్యక్ష దానిలో ఇంటర్ఫియర్ కావడానికి ఉండదు కానీ రెండు అధికారాలు ప్రజలకు ఉంటాయి యావత్ ప్రపంచానికి ఓపెన్ చేసుకోవచ్చు ఎవరైనా సరే ధరణి పోర్టల్ అగ్రికల్చర్ అని కొడితే మొత్తం అగ్రికల్చర్ భూముల వివరాలు వస్తాయి ధరణి పోర్టల్ నాన్ అగ్రికల్చర్ కొడితే మొత్తం నాన్ అగ్రికల్చర్ చరిత్ర ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరైనా కాపీ చేసుకోవచ్చు అధ్యక్ష కాపీ కూడా తీసుకోవచ్చు ఇదే ప్రధానమైన రికార్డ్ అవుతుంది అధ్యక్ష మొత్తం ఆయువు పట్ట అవుతుంది నేను ఐటీ అధికారులకు కూడా చెప్పినాను అన్నిటికీ మూలం ఇదే అనుకుంటున్నప్పుడు ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బులు ఖర్చైనా పర్వాలేదు మల్టిపుల్ సర్వర్స్లో మల్టిపుల్ ప్లేసెస్లో ఈ కాపాడు పెట్టాలి మెయిన్ రికార్డు కాబట్టి సెక్రటరేట్తో పాటు అన్ని కలెక్టరేట్లతో పాటు మన ఇంకెక్కడ మన దేశంలో సురక్షిత ఉన్నాయో అక్కడ కూడా పెట్టాలని చెప్పి చెప్పినాం అధ్యక్ష మన రాష్ట్రం మన దేశంలో ఇతర ప్రాంతాలు కూడా దాన్ని ఐటీ దానిలో బ్యాకప్ మెకానిజం అంటారు అధ్యక్ష లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్ టెక్నాలజీ అంటారు అంటే ఇప్పుడు ఈ సర్వర్లు ఉన్న ప్రాంతంలో భూకంపం వచ్చేదైనా గందరగోళం సరి చెడిపోయినా మరోచోట సర్వర్లో రికార్డులు నిక్షిప్తమై సేఫ్గా ఉంటాయి అధ్యక్ష అట్లాంటి మెకానిజంలో కూడా ఈ రికార్డులు పెట్టబడతాయి ఇది ఒక ఫ్యూచర్ అధ్యక్ష రెండవది అధ్యక్ష ఎవ్వరికి ఏ స్థాయి అధికారికైనా సరే విచక్షణ అధికారం నో డిస్క్రిప్షన్ పవర్ ఎట్ ఆల్ ఎవరికి ఉండదు చట్టం ఫ్లో పనిచేయాలి తప్ప నో ఆఫీసర్ షల్ హ్యావ్ ఎనీ డిస్క్రిప్షన్ పవర్ నో ఆఫీస్ ఆర్ నో ఆఫీసర్ రెండవది అధ్యక్ష ఎవరు ఏ స్థాయి వ్యక్తి అయినా మామూలు రైతు చదువురాని వ్యక్తి అయినా సరే కార్యాలయాల చుట్టూ అంటే ఆఫీసుల చుట్టూ తిరిగే కర్మ బంద్ అవుతుంది అధ్యక్ష కంప్లీట్గా ఎంత బాగుంటుందంటే అధ్యక్ష బ్యాంకర్ కూడా పిలిచి మాట్లాడినాం బ్యాంకు లోన్ తీసుకోవాలనుకోండి అధ్యక్ష ఇవాళైతే పానీ నకలు లింక్ డాక్యుమెంట్ లావు అని బ్యాంకులు తిప్పలు పెడతా ఉన్నాయి ప్రజలు కొన్ని బ్యాంకుల దుర్మార్గంగా పాస్బుక్ పెట్టుకుంటా ఉన్నాయి క్రాప్ లోన్ కూడా పెట్టుకోకూడదు ఆర్బిఐ గౌల్ గైడ్ లైన్స్ ప్రకారం ఆర్థిక శాఖ కేంద్ర ఆర్థిక శాఖ గైడ్ లైన్స్ ప్రకారం తీసుకునేది పంట రుణం అంటే క్రాప్ లోన్ అయినప్పుడు పాస్బుక్లు బ్యాంకులు తమ దగ్గర పెట్టుకోవద్దు అధ్యక్ష అది చట్టం కానీ వాళ్ళు ఫాలో చేయడం లేదు పేదోళ్ళు నోరు లేని వాళ్ళు కాబట్టి డబ్బులు అవసరం కాబట్టి పాపం వాళ్ళు అడిగితే వీళ్ళు ఇస్తున్నారు ఇంకా కొన్ని బ్యాంకులు అయితే ఇంకా దుర్మార్గంగా లింక్ డాక్యుమెంట్ తీసుకురాపో అని కూడా సత్తాయిస్తున్నారు అధ్యక్ష మళ్ళీ దీనికి లంచాలు ఇవ్వటం నగలు నగలకు డబ్బు ఇదంతా గందరగోళంగా ఉంది రేపు అధ్యక్ష భూమి భూమి మీద ఉన్నటువంటి అప్పు వివరాలు అంటే ఎన్కంబరెన్స్ అంటారు ఇంగ్లీష్లో ఈసీ సర్టిఫికేట్ అంటారు ఈసీ తీసుకురాపో అంటారు భూమి నేను కొంటా అంటే ఈసీ తీసుకురా అంటారు ఈసీ అంటే ఎన్కంబరెన్స్ అధ్యక్ష అంటే భూమి భూమి మాత్రమే ఉందా దానికి ఏమైనా అప్పు ఆధారం మంచి చెడ్డ ఉందా ఆ వివరాలు తెమ్మని అడుగుతారు కొనేవాళ్ళు ఎన్కంబరెన్స్ వివరాలు కూడా పోర్టల్లో మంచిగా ఏమిటి అధ్యక్ష ఇంకెక్కడికో మళ్ళీ పోయి తెచ్చే అవసరం లేదు ఈసీ సర్టిఫికేట్ కూడా ఈ ఊరికో ఆ ఊరికో అనేది లేదు కాబట్టి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ వివరాలు అంటే భూమి భూమి మీద ఉన్నటువంటి మంచి చెట్ల వివరాలు కూడా పోర్టల్లోనే ఉంటాయి ఇంక దగ్గరికి మళ్ళీ పోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష రెండవది ఈ రోజుతో జోక్స్ ఉన్నాయి అధ్యక్ష భూమి మీద ఆల్ ఇండియాలో ఉన్న జోక్స్ మీరు హైదరాబాద్నే కాదు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చు ఇప్పుడు వాడు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేసినాడు అధ్యక్ష హైదరాబాద్ చార్మినార్ కూడా చేస్తా నా వెనక ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి గారు అధ్యక్ష చార్మినార్ కూడా చేస్తా అని చెప్తుండే అంటే అటువంటి సుప్రసిద్ధమైనటువంటి ప్లేసెస్ కూడా చేయొచ్చు జరిగింది అది పెద్ద జోక్ లాగా జరిగింది అన్నాను ప్రత్యక్ష నిదర్శనం అధ్యక్ష సెంట్రల్ న్యూఢిల్లీ సెంట్రల్ రైల్వే స్టేషన్ కూడా రిజిస్ట్రేషన్ చేసినారు కొంతమంది ప్రబుద్ధులు చట్టం మంచిదే అది కానీ దానిలో ఉన్న లోసుకులను బట్టి జరుగుతూ ఉంది ఆ సెంట్రల్ యాక్ట్ అధ్యక్ష రిజిస్ట్రేషన్ యాక్ట్ అయితే అధ్యక్ష ఇప్పుడు మనం పెడుతున్నటువంటి సిస్టంలో మన సాఫ్ట్వేరు తీసుకోదు అధ్యక్ష అది తిప్పికూడతుంది ఏవైతే భూములు రిజిస్ట్రేషన్ చేయకూడనివి అనేది ఉందో తీసుకోదు అధ్యక్ష అది దాని టెక్నికల్ భాష లేదు అంటారు చెప్పిన నాకు యాక్సెప్ట్ చేయదు ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ కాదు అది రివర్స్ కొడుతుంది అధ్యక్ష కాబట్టి ఎటువంటి అరాకిరిగా ఆటో లాక్ అవుతుంది అధ్యక్ష ఇవన్నీ కూడా పెట్టి దానిలో ఆటో లాక్ చేసేస్తారు కాబట్టి అది రిజిస్ట్రేషన్ కానే కాదు ఇక ఎటువంటి దేని బటి దాన్ని చేసేటువంటి బాధ కూడా తప్పుతుంది అధ్యక్ష దాని తర్వాత అన్నిటిని మించి అధ్యక్ష నా జీవితానికి నేను సంతోషపడుతున్నా అని చెప్పిన పెద్ద విషయం ఏంటంటే ఇది రాష్ట్ర ప్రజానికారు కూడా గొప్ప శుభవార్త అధ్యక్ష అందరికి కూడా ఖర్చు ఎంతైనా సరే వెనుకాడద్దు ఈ భూములకు సంబంధించి శాశ్వతంగా పీడ విరగడ కావాలి ప్రజలకు అనేది మేము తీవ్రంగా ఆలోచించినాం అధ్యక్ష ఖర్చుకు విరవకుండా ముందుకోవాలని నిర్ణయం తీసుకున్నాం క్యాబినెట్ కూడా దానికి ముద్ర వేసింది గతంలో నిజాం సర్కార్ తర్వాత ఎవరు చేయలే అధ్యక్ష ఏ ప్రభుత్వం కూడా సాసించలే కానీ ఈసారి మేము నిర్ణయం తీసుకున్నాం తెలంగాణలో ఈ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కంప్లీట్ ప్రతి ఇంచును సర్వే చేపిస్తాం అధ్యక్ష ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచు ప్రతి భూమిని కొలుస్తాం టోటల్ సర్వే ఆఫ్ తెలంగాణ విల్ బి అండర్టేకన్ ఒక సర్వే జరగడమే కాదు అధ్యక్ష ఈ ఫ్యూచర్ యొక్క గొప్పతనం ఏంటంటే ఎవ్వరు కూడా ఇంకోళ్ళ భూమితో ఇంటర్ఫియర్ కావద్దంటే బక్క మీద పోయి బలిసిన వాళ్ళు దౌర్జన్యం చేయొద్దంటే నోరు లేని వాళ్ళను అక్రమార్కులు దుర్మార్గులు పెద్ద పెద్దవాళ్ళు అరాకిరి చేయొద్దు వాళ్ళ హక్కులు అరించద్దు అంటే ప్రతి సింగిల్ సర్వే నెంబర్కు కు కోఆర్డినేట్స్ కూడా నిర్ధారణ చేపిస్తాం అధ్యక్ష కోఆర్డినేట్స్ ఇది టోటలీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ టెంపరబుల్ అవుతుంది అధ్యక్ష ఎవరి భూమితో ఎవరు కూడా ఒక ఇంచు కూడా ఇంచు ఇంచు కూడా భూమి ఇంకో ఆక్రమించుకోలేరు నో ఎందుకంటే కోఆర్డినేట్స్కి అనే కోఆర్డినేట్స్ అంటే ఏంటి అధ్యక్ష లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ చిన్నప్పుడు భూగోళంలో ఒక అక్షాంశాలు రేఖాంశాలు భూగోళం ఉన్నంత వరకు అట్లే ఉంటుంది తప్ప వాళ్ళు మార్చలేరు అధ్యక్ష కాబట్టి ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్తో కూర్చుకున్నటువంటి కోఆర్డినేట్స్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సర్వే నెంబర్కి ఇస్తాం అప్పుడు ఈ గెట్టు పంచాయతీ షెట్ పంచాయతీ పుట పంచాయతీ ఈరోజు ఉన్న దుర్మార్గం ఒకవేళ వచ్చి ఇటు పెట్టడం ఇంకోని వచ్చి అడుచు పెట్టడం మీ పేరు మీద నా పేరు మీద రాయడం నా పేరు మీద ఇంకోల పేరు మీద రాయడం ఇవన్నీ బంద్ అధ్యక్ష శాశ్వతంగా ప్రజలకు పీడ ఈసీల కోసం తిరిగే బాధ అవుతుంది బ్యాంకుల్లో పాస్బుక్ల బాధ పోతుంది అన్నిటి మించి అధ్యక్ష ఇంకోటి గొప్ప ఫ్యూచర్ దీనిలో వచ్చేది ఇది కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అధ్యక్ష ఒక నిమిషం స్టాఫ్ గురించి చెప్పి అధ్యక్ష ఈరోజు ఇరవై వేల మంది అని చెప్పినాను అధికారులు అందరు ఉంటారు ఎవరినక్కడ అక్కడ తీసేయం వీఆర్ఓ ఏదైతే వ్యవస్థను అబాలు చేస్తూ ఉన్నామో ఇది ఫస్ట్ టైం కాదు గతంలో చేసినారు చాలాసార్లు ఇప్పుడు కూడా అనివార్యమే మేము చేస్తా ఉన్నాం అప్పుడు ప్రత్యామ్నాయం తెచ్చిన అది రకరకాల చెడుకు దారితీసింది ఎక్కువ అవినీతి దారితీసింది ఇలా మేము తెస్తా లేం అధ్యక్ష మేము తెస్తున్న ప్రత్యామ్నాయం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఐటీ అధ్యక్ష ఐటీ డ్రివన్ మనుషులు ఉండరు మొత్తం సైట్ వెబ్సైట్ ఉంటుంది ఎవరిమైనా సరే సైట్లో చూసుకోవచ్చు అధ్యక్ష వీఆర్ఏల గురించి నేను చెప్పిన అధ్యక్ష ఇంతకు ముందే ఎక్కువ మంది దళితులు బీసీలు గిరిజనులు ఉన్నారు అధ్యక్ష మొత్తం నైంటీ పర్సెంట్ మోర్ దాన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కాబట్టి వాళ్ళకి ఇందాక నేను చెప్పాను నమ్మర్ ద్వారా వారికి స్కేల్ ఉద్యోగం వస్తుంది అధ్యక్ష అదన భారం పడుతూ ఉంది ప్రభుత్వం మీద సంవత్సరానికి దాదాపు రెండు వందల అరవై కోట్ల దాకా అడిషనల్ బడన్ వస్తూ ఉంది కానీ అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకి పాపం న్యాయం జరుగుతుంది తరతరాల నుంచి మజకూరులుగా వేరే పేరు మీద వేరే పేరు మీద సమాజానికి వాళ్ళు సేవ చేసినారు వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి వాళ్ళ పిల్లలు బాగుపడతాయి ఉద్దేశంతో వాళ్ళకి స్కేల్ పోస్ట్ ఇస్తాం అధ్యక్ష ఆప్షన్లు ఇస్తాం కొద్ది టైం లోపల అన్ని రకరకాల డిపార్ట్మెంట్లు రెవెన్యూ కూడా ఉండేవాళ్ళు కొందరు రెవెన్యూ కూడా ఉంటారు ఆ ప్రకారం వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు అధ్యక్ష విఆర్ఓ ఈ వ్యవస్థలో ఇప్పుడు వర్కింగ్ ఉన్నోళ్ళు ఐదు వేల నాలుగు వందల ఎనభై ఐదు మంది ఉన్నారు అధ్యక్ష వీళ్ళందరినీ కూడా ఉద్యోగ భద్రత ఉంటుంది ఉద్యోగాలు పోవు వాళ్ళవి వాళ్ళకు కూడా ఆప్షన్లు ఇస్తారు వివిధ ప్రభుత్వ శాఖలలో సర్దుబాటు చేస్తారు ఓరే పీరియడ్ ఆఫ్ వన్ టూ మంత్స్లో ఎవ్రీబడి విల్ బి సేఫ్ అధ్యక్ష వాళ్ళకి ఇబ్బందులు లేదు అధ్యక్ష మిగతా ఉద్యోగులు మన తహసీల్దారు ఆర్డీఓలు వాళ్ళంతా పై ఉద్యోగస్తులు ఉంటారు అధ్యక్ష వాళ్ళకు ఉన్న అధికారాలు పోతాయి అధ్యక్ష అధికారాలు ఏ విధంగా పోతాయి అంటే ట్రాన్స్పరెన్సీ ఉంది పారదర్శకత ఉంది డిస్క్రిషన్ పవర్ లేదు చట్ట చట్టనిర్దేశంలో పనిచేయాలంతే నో డిస్క్రిషన్ పవర్ ఇంకోటి ఏమొస్తుంది ఓ ఫన్నీ విషయం ఉంది అధ్యక్ష ఇప్పుడు సరే ఎందుకు పెట్టారు పెట్టినరు ఉన్నది కొనసాగుతుంది తహసీల్దార్ గారే ఆర్డర్ పాస్ చేస్తాడు మళ్ళా తహసీల్దార్కు ఒక కోర్టు ఉంటుంది అధ్యక్ష ఆయనే అధికారి ఆయనే కోర్టు ఆర్డీఓ గారే ఆర్డర్ పాస్ చేస్తాడు మళ్ళీ ఆయన దగ్గరనే కోర్టు ఉంటుంది అధ్యక్ష మళ్ళీ జాయింట్ కలెక్టర్ అంటే కలెక్టర్ పేరు బట్ పవర్ స్టార్ ఇన్ జాయింట్ కలెక్టర్ ఆయన ఆర్డర్ పది చేస్తాడు మళ్ళీ ఆయన దగ్గర కోర్టు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే మూడు కోర్టులు ఉంటాయి అధ్యక్ష తహసీల్దార్ దగ్గర ఒకటి ఆర్డీఓ గారి దగ్గర ఒకటి తర్వాత జాయింట్ కలెక్టర్ గారి దగ్గర ఒకటి ఇట్లా ఉంటాయి అధ్యక్ష అధ్యక్ష ఇది కొంచెం ఇకారంగా ఉంది ఆర్డర్లు పాస్ చేసేది ఏ అధికారులు మళ్ళీ జేజల స్థానంలో అదే అధికారులు కరెక్ట్గా అనిపిస్తలేదు మిస్ మ్యాచింగ్ ఉంది అయినా ఇంకోటి అధికారం మనం ఉంది ఉండే వేరేకి చట్టం ఉంది చట్టపరిధిలో పనిచేయాలి బాధ్యత నిర్వర్తించాలి అయిపోతుంది అక్కడికి ఆ తర్వాత సంగతి మనకెందుకు అధ్యక్ష తగులాడ పెట్టుకునే వాళ్ళు ఉంటే దాన్ని చూడడానికి కోర్టులు ఉన్నాయి న్యాయ వివాదం ఉంది న్యాయ విభాగంలో అన్ని అంచెల చాలా కోర్టులు ఉన్నాయి సివిల్ కోర్టు ఉన్నది సబ్ కోర్టు ఉంది సబార్డినేట్ కోర్టు సబార్డినేట్ జడ్జి గారి కోర్టు దాని తర్వాత సెషన్ కోర్టు ఉంది దాని తర్వాత హైకోర్టు ఉంది ఇంకా ఎక్కువ కోట్లాడ భాగం ముదిరితే సుప్రీంకోర్టు కూడా ఉంది ఇన్ని అంచెల న్యాయ వ్యవస్థ ఉండగా అనవసరంగా మనం దాన్ని తలదూర్చి మళ్ళీ దాంట్లో కొంత మకి అంటుకొని దాంట్లో కొంత అవినీతి చెలరేగి ఇదంతా గందరగోళంగా ఉంది ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అధ్యక్ష టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ దేర్ ఆర్ గోయింగ్ టు బి నో రెవెన్యూ కోర్ట్స్ ఆల్ కోర్ట్స్ ఆర్ అబాలి దాని చుట్టూ తిరిగే యాతన లేదు హండ్రెడ్ పర్సెంట్ పారదర్శకం కోఆర్డినేట్స్ ఉంటాయి సర్వే జరుగుతుంది ఇంకా గొడవే లేదు అసలు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ గొడవలు ఉండవు అధ్యక్ష బాధ అధ్యక్ష పేపర్లో చూస్తా ఉన్నాం ఆస్తి తగాదాలో తండ్రిని చంపిన కొడుకులు ఆస్తి తగాదాలో పొడిసి చంపుకున్న అన్నాదమ్ములు ఇట్లా అనేకమైనటువంటి దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే అధ్యక్ష ఇంత మేము ఎక్సర్సైజ్ ఇదంతా కారణం ఏంటంటే తెలంగాణలో భూముల రేట్లు విపరీతంగా పెరిగినాయి పెరిగినాయి అధ్యక్ష అందరికి తెలుసా ఆ విషయం సరే అప్పుడు చాలా శాపాలు పెట్టినారు తెలంగాణ మొత్తం భూముల ధరలు పడిపోతాయి ఇది అది అని చాలా చెప్పినారు కానీ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటరీస్ భూములు పెరిగినాయి ఎక్కడ పోయినా ఈరోజు అసలు పది లక్షల పై మాట తప్ప లోపల లేదు అని చెప్తా ఉన్నారు భూములు ఎక్కడో మరీ మారుమూల ప్రాంతం అయితే తప్ప ఐదారు ఏడు ఎనిమిది లక్షలకు ఎక్కడ భూమి దొరికే పరిస్థితి లేదు అధ్యక్ష ఇంకా ఇంకే వివాదాలు పెరుగుతాయి సమాజంలో అశాంతి వస్తుంది ఆస్తి ఆస్తుల కోసం తగాదళలో మనుషులు పొడి చంపుకుంటారు కాబట్టి ఆ దుస్థితి ఈ రాష్ట్రానికి రావద్దంటే ఖచ్చితంగా ఇది పారదర్శకత రావాలి జవాబుదారీతనం రావాలి అవినీతి అంతం కావాలి ఏ సామాన్య పౌరుని కూడా సమానంగా ప్రతి ఒక్కటి తెలవాలి అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో రెవెన్యూ కోర్ట్స్ ఉండవు అధ్యక్ష డిపార్ట్మెంట్ తన బాధ్యత నిర్వర్తిస్తుంది ఆ తర్వాత వివాదం ఉంటే యూ ప్లీజ్ గో గో టు ద సివిల్ కోర్టు సివిల్ కోర్టు ఏది నిర్ణయం చేస్తే ప్రభుత్వం దాన్ని అమలు చేస్తారు అధ్యక్ష ఇప్పుడు ప్రస్తుతానికి కేసులు మొత్తం పదహారు వేల ఈ మూడు కోట్ల అధ్యక్ష నేను చెప్పింది ఎంఆర్ఓ ఆర్డిఓ అండ్ జాయింట్ కరెక్టర్ దగ్గర పదహారు వేల ఒక వంద ముప్పై ఏడు కేసులు ఉన్నాయి అధ్యక్ష అందులో ఆరు ఆరి ఒక పన్నెండు వేల చిల్లరని టెండెన్సీ కేసులు ఒక మూడు వందల పదహారు ఇమాన్ అబాలిషన్ కేసులు ఒక పదకొండు వందల ముప్పై ఎనిమిది ఒక పన్నెండు భూదాన్ కేసులు ఒక సెవెన్ ట్వంటీ ఎయిట్ పీఓటి కేసులు ముప్పై భూ ఆక్రమణ కేసులు ల్యాండ్ ట్రాన్స్ఫర్ రిజర్వేషన్ ఇన్ షెడ్యూల్ ఏరియాస్ ట్రైబల్ ఏరియాస్లో రెండు ముప్పై ఆరు కేసులు ఒక పదకొండు వందల అరవై ఐదు ఇతర కేసులు ఈ విధంగా మొత్తం పదహారు వేల ఒక వంద ముప్పై ఏడు కేసులు ఉన్నాయి అధ్యక్ష ఇవన్నిటిని ఏం చేస్తా ఉన్నామంటే తక్షణం డిపార్ట్మెంట్ నుంచి తొలగించి వీటిని ఫాస్ట్ ట్రాక్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం ఒక పదహారు ప్రతి వెయ్యి కేసులకు ఒక ట్రిబ్యునల్ చొప్పున ఫాస్ట్ ట్రాక్ కోర్సెస్ చట్ట ప్రకారం ఫాస్ట్ ట్రాక్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం వారి టైం లిమిట్ పెడతాం అధ్యక్ష దాన్ని హైకోర్టు వారి కూడా ఉన్నాం ఏ పద్ధతిలో పెట్టాలి ఫ్రేమ్ వర్క్ అని చెప్పి వారు కూడా గైడెన్స్ ఇస్తామన్నారు వారు ఏ సూచన ఇస్తే ఆ సూచన మన లా సెక్రటరీ గారు పరిశీ ఉన్నారు ఆ ప్రకారంగా అరవై రోజుల తొంభై రోజుల ఎంత టైం పెడితే అంత టైం పెట్టి అవి శాశ్వతం కాకుండా అయిపోతాయి అధ్యక్ష ఆ తర్వాత ఇక మన దగ్గర కేసులు ఉండవు ఎనీ కేస్ కేసు టు గో టు ద సివిల్ కోర్ట్ అధ్యక్ష ఇది కూడా ఒక మంచి ఫ్యూచర్ ఇది అద్భుతంగా ఉంటుంది అప్పుడు ఎటువంటి గొడవ ఉండేదానికి ఆస్కారం లేదు అధ్యక్ష దీంతో అనుసరించుకొని ఇంకొక ముఖ్యమైనటువంటి ఇది ఉంటుంది అధ్యక్ష నాతోనే చాలా మంది అన్నారు ప్రజలు నేను మాట్లాడుతుంటే ఏమంటారంటే మేము ఎలా బాధలు పడుతున్నాం ఇవన్నీ తీసేయాలి మీరు రైతులకు మంచిగానే చేసిన చాలా విషయాలు మాకు కరెంట్ ఇస్తున్నారు పుష్కలంగా నీళ్ళు ఇస్తే మంచి మంచిగా బాధపడి పడగొట్టుండి సార్ అండి ఏందంటే వాళ్ళు కామన్ మ్యాన్ కదా సార్ కామన్ మ్యాన్ అనే మాట సార్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీస్ అయినా మేము వాడికి బోనే పడితే పైసలు కడితీమి అన్ని కడితీమి మరి మళ్ళీ మ్యుటేషన్కి ఇంకో ఆడికి ఎందుకు సార్ ఏం బార్ దిగుడు ఎందుకు ఇది ఈ బాధ ఏంది అనే భావన ప్రజల్లో చాలా ప్రబలంగా ఉంది చాలామంది ఎడ్యుకేటెడ్స్ నిపుణులు కూడా నాతో నా మాట అన్నారు అయితే అధ్యక్ష దీనిలో ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్ నైన్టీన్ నాటీ ఎయిట్ అధ్యక్ష అయితే నైన్టీన్ నాటి ఎయిట్లో బ్రిటిష్ వాళ్ళు అమలు చేస్తే దాన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నది ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ కిందనే ఉంది కానీ సెక్షన్ సెవెన్ కింద రాష్ట్ర ప్రభుత్వాలకు విచక్షణ అధికారులు ఇచ్చినారు అధ్యక్ష విశేషమైన అధికారులు ఇచ్చిన సబ్ డిస్టిక్ రిజిస్టార్లను సబ్ రిజిస్టార్లను ఎవరినైనా సరే నియమించే అధికారం ఇచ్చినారు అధ్యక్ష ప్రభుత్వ అధికారులకు కానక్కర్లేదు గవర్నమెంట్ కెన్ అపాయింట్ పబ్లిక్ ఆఫీషియల్స్ ఆర్ నాన్ అఫీషియల్స్ ఆల్సో అంత హ్యాంపుల్ పవర్ ఇచ్చిన ఈ సెక్షన్ సెవెన్ కింద దాన్ని ప్రభుత్వం మేము చక్కగా వినియోగించుకుంటా ఉన్నాం ఈ సబ్ రిజిస్ట్రేషన్ పద్ధతి మిటేషన్ పద్ధతి కూడా ఒక మాట చెప్తా అధ్యక్ష శుక్రవారం నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు ఒక వాడు చెప్తాను ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇది ఇంపార్టెంట్ ఫీచర్ అధ్యక్ష ఇది ధరణి పోర్టల్ వస్తున్నది కాబట్టి ఆ పోర్టల్ వచ్చిన తర్వాత నేను చెప్పినటువంటి అన్లాక్ సిస్టంలో గవర్నమెంట్ భూములు అసైన్డ్ భూములు ఏవైతే రిజిస్ట్రేషన్ చేయకూడదో అవన్నీ అన్లాక్ అయితే కాబట్టి కంప్యూటర్ తీసుకొని తీసుకోదు కాబట్టి ఏవి రిజిస్ట్రేషన్ జరగానో గవే జరుగుతుంది అధ్యక్ష ఎట్లుంటుందంటే ఈ సిస్టమ్ ఎట్లుండదంటే ఈజీగా తమకు తమ ద్వారా గౌరవ సభ్యులకు ప్లస్ బయట ప్రజానీకం చాలా ఉత్కంఠతను వింటున్నారు కాబట్టి వాళ్ళకి తెలియాలి కాబట్టి చెప్తా ఉన్నా అధ్యక్ష ఎంత సులభతరంగా ఉంటుంది ఎంత బాగుంటుంది అంటే రిజిస్ట్రేషన్ రెండు రకాలు జరుగుతుంది అధ్యక్ష రెండు భాగాలు చేసినాం ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిట్ సెక్షన్ సెవెన్ ధర్మిల సంక్రమించిన అధికారుల మేరకు ఎంఆర్ఓలందరినీ కూడా జాయింట్ సబ్ రిజిస్టర్లు చేస్తా ఉన్నాం రెండు పనులు ఆయనే చేస్తాడు ఇప్పుడు ఐదు వందల తొంభై మండలాలున్నాయి అధ్యక్ష ఇంకా మేము వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నూట ముప్పై మండలాలు కొత్త ఏర్పాటు చేసినాం అధ్యక్ష మొన్న చేసినటువంటి ధూల్మిటర్తో కలుపుకుంటే హండ్రెడ్ అండ్ థర్టీ న్యూ మండల్స్ హవ్ ఇన్ ఫామ్ దాంతో సంఖ్య ఫైవ్ నైన్టీకి వచ్చింది ఇప్పుడు లేటెస్ట్ ఫిగర్ ఈ ఐదు వందల తొంభై మండలాలలో ఉండే ఎంఆర్ఓలు వాళ్ళే జాయింట్ రిజిస్ట్రులు అవుతారు అధ్యక్ష వాళ్ళే రిజిస్ట్రేషన్ చేస్తారు అయితే అన్ని చేయరు అధ్యక్ష వాళ్ళు రిజిస్ట్రేషన్ రెండు భాగాలు జరుగుతాయి వ్యవసాయ భూములు మట్టికే ఎంఆర్ఓలు రిజిస్ట్రేషన్ చేస్తారు అధ్యక్ష నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్న సబ్ రిజిస్టార్లో చేస్తారు అధ్యక్ష వాళ్ళు నూట నలభై ఒక్క మంది ఉన్నారు ఇప్పుడు ఆ వన్ ఫార్టీ వన్ సబ్ రిజిస్టార్ కార్యాలయాలు అట్లనే కొనసాగుతాయి వాళ్ళే చేస్తారు రిజిస్ట్రేషన్ చేస్తారు దానికి సంబంధించి అధ్యక్ష ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి గారు మన పంచాయతీ మంత్రి గారు వాళ్ళ చట్టంలో అయితే యాక్ట్ సవరణ చేసినారో ఒక నిమిషంలో చెప్తాను వివరణ అది అయితే ఎట్లా జరుగుతుంది అనేది ఒక మాట చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తా అధ్యక్ష అధ్యక్ష ఇది ఇందాక తమరికి నేను మనవి చేసినట్టుగా వ్యవసాయ భూమి ఉంది అధ్యక్ష దాని లెక్కలని పట్టదారు పాస్బుక్ కూడా ఇచ్చి మొన్ననే ఏడు వేల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు మా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు రైతు బీమా కూడా రైతు బంధు కూడా ఇచ్చినారు అందులో ఏ వివాదం లేకుండా రైతులకు ముట్టిపోయినది కొద్దిమంది బాబా మా అక్కడక్కడ దూరం ఉంటే ఉండొచ్చు కానీ ఆల్మోస్ట్ నైంటీ నైన్ మోర్ దాన్ నైంటీ నైన్ పర్సెంట్ కవర్ అయింది కాబట్టి వ్యవసాయ ఆ లెక్క ఉంది అధ్యక్ష దాని ప్రకారం సెపరేట్ అవుతుంది ఇంకే కూడా తేలితే కూడా ఉంటుంది కొత్తగా వివాదం ఉందనుకోండి దానిలో యాడ్ అయిపోతుంది వివాదం పరిష్కారం అయితే కోర్టు డిసిషన్ వచ్చిందనుకోండి దానిలో అప్డేట్ అయిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు డైనమిక్గా ఉంటుంది అధ్యక్ష వ్యవసాయేతర భూములు కావచ్చు ప్రాపర్టీస్ కావచ్చు అంటే లైక్ గ్రామాలలో గ్రామ కంఠం లోపల ఉండేటువంటి ఆస్తులు అవి ఓపెన్ ప్లాట్సా భవనాల ఇండ్ల ఏమన్నా కావచ్చు అట్లానే మున్సిపల్ పట్టణాలలో ఉండేటువంటి ప్లాట్స్ కావచ్చు ఫ్లాట్స్ కావచ్చు ఫ్లాట్ అంటే పిఎల్ ఓటీ అధ్యక్ష ఫ్లాట్ ఎఫ్ఎల్ ఏటీ ఫ్లాట్ అతని ఇల్లు కావచ్చు ఫ్లాట్సు ఫ్లాట్స్ ఇల్లు ఇతర ఆస్తులు లేదా కంపెనీల కింద ఉండే ఆస్తులు కావచ్చు లేదా పరిశ్రమల కింద ఉండే భూములు కావచ్చు లేదా ఇతరత్ర భూములు కావచ్చు ఇటువంటి అన్నీ కూడా వ్యవసాయేతర భూములుగా పరిగణించబడతాయి అధ్యక్ష దీస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నిటిని సబ్ మార్పులు చేర్పులు చేస్తారు అధ్యక్ష వీటికి సంబంధించిన రికార్డులు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అంటే నేను మొన్న పేపర్లలో కూడా వచ్చింది అధ్యక్ష ఏం జరుగుతుంది గ్రౌండ్లో ఎగ్జాక్ట్ తెలుసుకోవడానికి నేను ఒక ఆరుగురు గ్రామ సెక్రటరీలతో మాట్లాడినా అధ్యక్ష దానిలో వివరాలు వాళ్ళు ఇచ్చిన అంటే ఆఫీషియల్గా ఉన్నాయి మన దగ్గర బట్ ఐ వాంటెడ్ నో ద గ్రౌండ్ రియాలిటీ ఐ వాంటెడ్ టు ఎగ్జామ్ సెల్ఫ్ నేను మాట్లాడినాను ఇప్పుడు ఏమున్నాయి అధ్యక్ష ఈ ఆస్తులకు సంబంధించి ఈ మ్యుటేషన్లు ఎవరు చేస్తూ ఉన్నారు గ్రామాలలో పంచాయతీరాజ్ చట్టం కింద పంచాయతీలు చేస్తా ఉన్నారు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలలో మున్సిపాలిటీలు చేస్తా ఉన్నాయి మ్యుటేషన్స్ జిహెచ్ఎంసీలో జీహెచ్ఎంసీ చేస్తాం ఉంది ఎంత వీళ్ళు అప్డేట్ ఉన్నారని నేను నా ఇంటిదే తెప్పించుకున్న అధ్యక్ష జీహెచ్ఎంసీ కమిషనర్ గారిని పిలిపించి మా ఇంట్లో ప్రగతి భవన్లో నా చాంబర్లో కూర్చోబెట్టి నేను చీఫ్ సెక్రటరీ గారు ఇప్పుడు నా ఇల్లు సంగ చెప్పరాదా ఈమెంట్ చెప్తే రెండే రెండే నిమిషాలు డౌన్లోడ్ చేసి ఇచ్చాను సార్ అధ్యక్ష జస్ట్ వితిన్ టూ మినిట్స్ అలా అన్ని వివరాలు ఉన్నాయి నేను ట్యాక్స్ కట్టింది ఉంది అంత ఉన్నది ఉన్న ఇల్లు ఉంది కదా అధ్యక్ష ఆ ఇల్లు వివరాలు ఇస్తావా ఇప్పుడు ఇవి అంటే ఆన్ ది స్పాట్ టూ మినిట్స్ లోపల తీసి ఇచ్చిన అధ్యక్ష సింప్లీ డౌన్లోడ్ అండ్ గేమ్ అంటే పక్కా ఉందా లేదా అని కనుక్కోడానికి ప్రయత్నం చేస్తే పక్కగానే ఉంది అధ్యక్ష అట్లా ఉన్నటువంటి ఆస్తులు ఆల్రెడీ వ్యక్తుల పేరు మీద అయి ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో అంటే గ్రామ కంటంలో తెలంగాణ భాషలో ఆబాదీలో నివాస ప్రాంతాలలో నలభై నాలుగు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల ఆస్తులు వితిన్ గ్రామ కంటమ్స్ అధ్యక్ష ప్రజల మీద మ్యూటేషన్ అయి ఉన్నాయి ఇవి పంచాయతీ రాజ్ వాళ్ళు ఆన్లైన్ కూడా చేసినారు ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కట్ట ఎక్కువ నవ్వు దారి అవైలబుల్ ఆన్లైన్ ఆల్సో అట్లానే మున్సిపాలిటీలలో ఇరవై పాయింట్ ఇరవై తొమ్మిది లక్షలు వ్యక్తుల పేరు మీద ఆస్తులు పట్టా అయి ఉన్నాయి అధ్యక్ష పట్ట అంటే మ్యూటేషన్ అయి ఉంది అట్లానే మన జిహెచ్ఎంసీలో ఇరవై నాలుగు పాయింట్ తొంభై లక్షల అధ్యక్ష ఆల్మోస్ట్ క్లోజ్ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్రాపర్టీస్ జిహెచ్ఎంసీలో కూడా మ్యూటేషన్ అయి ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు అవలంబిస్తున్న పద్ధతి ఏంది వీళ్ళు ముందు ఆస్తి కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ ఆఫర్స్ పోతారు అధ్యక్ష రిజిస్ట్రేషన్ చేసుకుంటారు చేసిన తర్వాత అక్కడి నుంచి ఆ ఫీజు ఏదైతే ఉంటుందో వాళ్ళు వాళ్ళ రిజిస్ట్రేషన్ ఫీజు పోనీ మిగిలింది వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతా ఉన్నది పంచాయతీ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు లేదా జిహెచ్ఎంసీ కావచ్చు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది ఇన్ఫర్మేషన్ కూడా ఆన్లైన్ వాళ్ళకి పాస్ అవుతూ ఉంది ఇక పలానా వ్యక్తిది పలానా డాక్యుమెంట్ ద్వారా మేము రిజిస్ట్రేషన్ చేసినాం రిజిస్ట్రేషన్ జరిగింది అప్డేట్ చేస్తారు ఎవ్రీడే అప్డేట్ అవుతుంది అధ్యక్ష వాళ్ళు ఎట్లా చేస్తున్నారు గ్రామ పంచాయతీ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు జిహెచ్ఎంసీ కావచ్చు ఇంకేం ఫర్దర్ ఎంక్వైరీ లేకుండా బేసింగ్ ఆన్ ద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వాళ్ళు మ్యూటేషన్ చేసేస్తారు చేసి సర్టిఫికేట్ ఇస్తున్నారు అక్కడ కొద్దిగా రక్షణ ఉంది అధ్యక్ష ఎందుకంటే ఒక్క మ్యూటేషన్ మాత్రమే ఉండదు అక్కడ వ్యవసాయకరణ మన సారీ ఇంటి కరెంట్ కనెక్షన్ ఉంటుంది ప్రూఫ్ మున్సిపాలిటీ అయితే వాటర్ కనెక్షన్ ఉంటుంది దాని బిల్స్ పే చేస్తారు ఆధార్ కార్డు ఉంటుంది టెలిఫోన్ ఉంటుంది రకరకాల వీళ్ళు పే చేసే రిసీప్ట్స్ ఉంటాయి అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి కొద్ది రక్షణ ఉంది అధ్యక్ష ఇట్లా ఉన్నటువంటివి గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు మన జీహెచ్ఎంసి కలిస్తే ఎనభై తొమ్మిది పాయింట్ నలభై ఏడు లక్షల ఆస్తులు అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు నైంటీ ల్యాక్స్ ప్రాపర్టీస్ ఆల్రెడీ ఆన్లైన్లో ఉన్నవి వీటి నమోదు కూడా మొత్తం వచ్చేస్తా అధ్యక్ష ఇప్పుడు ఆన్లైన్ ఉన్నాయి కానీ ఇప్పుడు ధరణి పోర్టల్లో సెంట్రల్గా మనం కొడితే ఇవో పలానా మధుర మున్సిపాలిటీ ఎవరిది ఉన్నది ఇల్లు పలానా ఇల్లు ఎవరిది అంటే వచ్చేస్తారు అధ్యక్ష ఎవరైనా ఎక్కడైనా చూసుకోవచ్చు ఏ మున్సిపాలిటీది కానీ ఏ గ్రామ పంచాయతీకి కానీ ఏ ఒక్క హైదరాబాద్లో కానీ ప్రతి ఒక్క వివరాన్ని ప్రతి వాళ్ళు తీసుకోవచ్చు ఒక ఇల్లు కొనాలి ఒక ఇల్లు అమ్మాలి ఏదో ఫ్లాట్ అమ్మాలి ఓ ఫ్లాట్ అమ్మాలి ఇది నిజంగా ఉందా లేదా దీని ఈసీ ఏంది దీని ఇన్కంపెన్స్ ఏంటి కాబట్టి టచ్ ఆఫ్ ఎ బటన్ ప్రజలకు వివరాలు తెలిసిపోతాయి అధ్యక్ష కాబట్టి ఇప్పుడు ఎక్కడ తిరిగి అవసరం లేదు ఇప్పుడు ఏం జరుగుతుంది అధ్యక్ష నూట నలభై ఒకటి ప్లస్ ఈ నూట నలభై ఒక్క సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏవైతే ఉన్నాయో వీళ్ళు వ్యవసాయ భూములకు జోలికి వెళ్లకుండా కేవలం వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్ అండ్ మ్యుటేషన్ పవర్స్ కూడా వాళ్ళకి ఇస్తామని అధ్యక్ష రిజిస్ట్రేషన్ చేస్తాడు అక్కడనే మ్యూటేషన్ చేస్తాడు ఆన్ ది స్పాట్ పేపర్లు ఇచ్చి పంపిస్తాడు ఇంకో కార్యాలయాన్ని పోయే అవసరం లేదు ఇది వీలు చేస్తారు ధరణి వ్యవసాయ ధరణి అంటే వ్యవసాయ పోర్టల్ పార్ట్ ఏ పార్ట్ బి అనుకోండి ఒకటి వ్యవసాయ భూములు వ్యవసాయ ఇతర భూములు వ్యవసాయ భూములు ఏమో తహసీల్దార్ ఈ రిజిస్ట్రేషన్ ఎట్లుంటుంది అధ్యక్ష ఇది కూడా ఇది ఎటువడతాడు నా ఇష్టం ఉన్నప్పుడు చేస్తా నా ఇష్టం నూనె టైం ఇస్తా నా ధర నా మెరిసి టైం గివింగ్ ఇది ఎట్ మై మెర్సీ అది లేదు అధ్యక్ష నడవదు ముందుకు ఎట్లా జరుగుద్ది అంటే సపోజ్ ఒక భూమిని ఒక వ్యక్తి అమ్మిని ఇంకో వ్యక్తి కొన్నాడు అధ్యక్ష ఇద్దరికి పాస్బుక్లు ఉన్నాయి ఉంటే వ్యవసాయ భూమి అనుకుందాం అధ్యక్ష పాస్బుక్లు ఉంటే వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ మంచి ఎడలు బేరంగిరే మాట్లాడుకున్న తర్వాత జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కమ్ ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆయనకు అక్కడ కూడా వెబ్సైట్ ఉంది అధ్యక్ష ఫోన్ చేసి అడగచ్చు కలిసి అడగచ్చు లేదా వెబ్సైట్లో కూడా అడగచ్చు మేము మాకు టైం కావాలి రిజిస్ట్రేషన్ కోసం ప్లీజ్ అలాట్ ఏ స్లాట్ అని అడుగుతారు అధ్యక్ష ఆయన అలాట్ చేయాలి విధిగా ఆయన పురుషత్తున్న రోజు రోజున రెండు రోజులక మూడు రోజులక ఎప్పుడు ఉంటే ఆ పురుషత్ని బట్టి ఆయన వీళ్ళని బట్టి అలాట్ చేయాలి అలాట్ చేయడం రెండు రకాలు చేయాలి అధ్యక్ష అలాట్ చేసింది వెబ్సైట్లో పెట్టాలి పలాని ఎల్ఏ గారు మల్లయ్య గారు ఇద్దరు వస్తున్నారు వాళ్ళిద్దరు ప్లేస్కి ఈ రెండు గంటల ముప్పై నిమిషాలకు వాళ్ళకి అలాట్ అయి ఉన్నది అనేది వెబ్సైట్లో పెట్టాలి ప్లస్ లాగ్ రిజిస్టర్ కూడా పెడుతున్నాం అధ్యక్ష ఈచ్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఈచ్ ఎంఆర్ఓ ఆఫీసులో ఆర్ ఆల్సో మెయింటైనింగ్ ఎ హార్డ్ కాపీ ఆఫ్ ఎ లాగ్ రిజిస్టర్ లాగ్ రిజిస్టర్లో కూడా ఎంట్రీ చేయాలని నెక్స్ట్ వీక్ శుక్రవారం నాడు ఎవరెవరికి రిజిస్ట్రేషన్ అంటే ఆ రిజిస్టర్ రిజిస్టర్స్ దొరుకుతాయి అధ్యక్ష వెబ్సైట్లో కూడా మెన్షన్ అయి ఉంటాయి కాబట్టి నాట్ ఎట్ ద మెర్సీ ఆఫ్ ద ఆఫీసర్ ఎట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్లో ఉంటుంది ఆ రకంగా పోవాలి అధ్యక్ష పోతే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్ రిజిస్టార్ ఆఫీస్ ఆర్ ఎంఆర్ఓ ఆఫీస్ అక్కడ వసతి మంచి వసతి పెడతా ఉన్నాం అధ్యక్ష మేము చదువుకున్నాం ఇద్దరం కొనుక్కున్నాం ఓ కొనుక్కున్నాం అమ్ముకున్నాం మాకు చదువు బాగా వస్తే చదువుకున్నాం మేము గ్రాడ్యుయేట్స్ మాకు మధ్యలో డాక్యుమెంట్ అయితే అవసరం లేదు మేమే రాసుకుంటాం రిజిస్ట్రేషన్ కాగితం రాసుకోవచ్చు అధ్యక్ష దేర్ అట్ లిబర్టీ దానికి నమూనా పత్రాలు ఇంగ్లీష్లో వాటిని టెంప్లేట్స్ అంటారు అధ్యక్ష ఆ టెంప్లేట్స్ విల్ బీ మేడ్ అవైలబుల్ ఇన్ ద ఎంఆర్ఓ ఆఫీస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అవి గవర్నమెంటే ఫ్రీ సప్లై చేస్తాయి ఫామ్ కింద ధర పెడతారు కావచ్చు పది ఇరవై రూపాయలు సప్లై చేస్తాం చేస్తే ఆ ఫామ్ తీసుకోవచ్చు కొనుక్కోవచ్చు రాసుకోవచ్చు నింపేయచ్చు లేదు మాకెందుకు రాతకో వారం ఒక డాక్యుమెంట్ రైటర్ని పెట్టండి అంటే గవర్నమెంట్ లైసెన్స్ డాక్యుమెంట్ రైటర్ని కూడా పెడతాం అధ్యక్ష ఇప్పుడు ఉన్నారు పాపం వాళ్ళు వాళ్ళ పుట్ట కూడా మేము కుట్టదలుచుకోలేదు వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి వాళ్ళ అరాకిరి చేయకుండా ఈ డాక్యుమెంట్ అయితే ఇంత ఫీజు అని గవర్నమెంట్ నిర్ణయిస్తుంది అంతకన్నా ఒక రూపాయి కూడా ఎక్కువ ఇచ్చే అవసరం లేదు ఆ ప్రకారంగా వాళ్ళు ఎవరైతే రాసుకునే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు దే కెన్ ఆస్ ది రిక్వెస్ట్ ది డాక్యుమెంట్ రైటర్ టు హెల్ప్ దమ్ పే ద ఫీజ్ అండ్ దే కెన్ అవైల్ ద సర్వీస్ కాదు మా మేమే రాసుకున్నాం రాసుకోవచ్చు అధ్యక్ష డైరెక్ట్ లిబర్టీ అప్పుడు డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరమే లేదు ఆ ప్రకారంగా ఈ అమ్మకము కొనుగోలు చేసుకున్న వ్యక్తులు రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రేషన్ లో స్లాట్ అలాట్ అవుతుంది ఆన్ రిక్వెస్ట్ అలాటెడ్ స్లాట్ ప్రకారంగా వీళ్ళ పాస్బుక్లు తీసుకొని పోతారు అధ్యక్ష అక్కడికి పోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే సపోజ్ ఇప్పుడు నేను మహమూదాలి గారి కంపెనీ అధ్యక్ష టు మేక్ థింగ్స్ ఈజీ మేము ఇద్దరు ఎగ్జాంపుల్ చెప్తుంది నాకు పది ఎకరాలు ఉంది రెండు ఎకరాలు మహమూదాలి గారి కంపెనీ మేము మంచి మేము టైం తీసుకున్నాం పోయినాము సబ్ రిజిస్టర్ ఆఫీస్కు ఎగ్జాక్ట్ ఏం జరగదు అక్కడ మేము పోయిన తర్వాత కరెక్ట్గా జరిగేది ఏంటంటే సబ్ రిజిస్టర్ అడుగుతారు మీ రాత కోతలన్నీ అయినాయా మీ డబ్బులు ముట్టినాయా ఆర్ యూ శాటిస్ఫైడ్ అంటే ఎస్ అన్న తర్వాత వెంటనే మా స్లాట్ ప్రకారంగా మేము అప్పటికి రాసుకొని రెడీ ఉంటాం అధ్యక్ష అయితే మేము రాసుకుంటాం లేదు డాక్యుమెంట్ రైటర్ రాసుకుంటాం డాక్యుమెంట్స్ ఇస్తాం ఇస్తే దాన్ని కంప్యూటర్ పెట్టి చెక్ చేస్తాడు ఆయన ఇది అప్లోడ్ అయ్యేటట్టు ఉందా అన్లాక్లో ఉందా ఎలిజిబిలిటీ ఉందా లేదా ఎలిజిబిలిటీ ఉంది అంటే రిజిస్ట్రేషన్ ఫీజు ఏదో తీసుకుంటాడు అయితే చలానా రూపంలో డ్రాఫ్ట్ రూపంలో లేదు క్యాష్ రూపంలో ఎట్లా వీలైతే అట్లా తీసుకొని ఇమ్మీడియట్ రిజిస్ట్రేషన్ చేస్తారు అధ్యక్ష రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వెంటనే నా పాస్బుక్లో నేను అమ్మిన అలీ గారు కొనరు కాబట్టి ఏ టూ ఏకర్స్ అయితే నేను అమ్మినో ఇది డిలీట్ అయిపోద్ది అధ్యక్ష ఇలా మన బ్యాంక్ పోతే పాస్బుక్లో ఎట్లయితే ఆటోమేటిక్గా పెట్టి ఇస్తున్నారో రాత్రి అయితే సంతకాలం అధ్యక్ష ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ నా దానిలో రెండు ఎకరాలు డిలీట్ అవుతుంది అలీ గారి దానిలో రెండు ఎకరాలు యాడ్ అవుతుంది అప్పుడప్పుడే ఆన్ ది స్పాట్ తర్వాత మ్యుటేషన్ ఫామ్లో కూడా ఇమేడ్ అక్కడనే మ్యూటిటేట్ చేయడం మ్యుటేషన్ పవర్ కూడా ఆడిఓ నుంచి తొలగించేసి ఎంఆర్ఓ వారికి ఇస్తా ఉన్నాం ఆయన అప్పుడే మ్యూటేషన్ చేయాలి మ్యుటేషన్ చేయడమే కాదు అధ్యక్ష హియర్ ఇస్ ద బ్యూటీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలా మ్యూటేషన్ చేయాలా ఇమ్మీడియట్గా వితిన్ వన్ మినిట్ అక్కడనే ఐటీ టేబుల్ రెడీగా ఉంటుంది అధ్యక్ష అది టీఎస్ టెక్నాలజీ వాళ్ళ చేతిలో ఉంటుంది ఐటీ పర్సనల్ ఉంటుండో ఐటీ టేబుల్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫీస్లో వెంటనే ఐటీ టేబుల్కి డాక్యుమెంట్ ఇవ్వాలి అధ్యక్షుడు ఇస్తే ఒకటే నిమిషంలో ఆయన అప్లోడ్ చేసేస్తాను నేను మాయమదలి గారు అక్కడ ఉండగానే అప్లోడ్ చేసి దాని కాపీ కూడా డౌన్లోడ్ చేసి మాకు ఇస్తారు అధ్యక్ష అంటే రిజిస్ట్రేషన్ మిటేషన్ అయినాక ఐదో నిమిషం లోపల యావత్ ప్రపంచాన్ని తెలిసిపోతుంది ఫలాని భూమి ఫలాని వాళ్ళు అమ్మినరు ఫలాని వాళ్ళు కొన్నారు వెబ్సైట్లో వచ్చేస్తారు అధ్యక్ష వెంటనే మా కాగిధదాలు మాకు ఇచ్చేస్తారు అధ్యక్ష నేను అమ్మిన కాబట్టి నాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇయ్యారు మహిమందరి గారికి అవసరం కాబట్టి ఇస్తారు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పాస్బుక్ ఎక్స్ట్రాక్ట్ అంటే కాపీ ఏ సైట్ యొక్క కాపీ ధరణి కాపీ మూడు ఆయనకు వస్తాయి నాకు రెండు వస్తాయి అధ్యక్ష పాస్బుక్ ధరని కాపీ తీసుకొని మేము హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఆ తర్వాత మేము దరఖాస్తు లేదు దఫ్తర్ లేదు రసీదు లేదు మసీదు లేదు ఎరికి పోయే అవసరం లేదు అధ్యక్ష హ్యాపీగా వారి వారు ఉండొచ్చు నాది నేను ఉండొచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ విధంగా మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అప్డేషన్ అండ్ ఎక్స్ట్రాక్ట్ కాపీ కూడా ఇన్ మినిట్స్ దొరికిపోద్ది అధ్యక్ష హాఫ్ అన్ అవర్ పట్టచ్చు వన్ అవర్ పట్టచ్చు అక్కడ పరిస్థితిని బట్టి ఆ విధంగా జరుగుతుంది అధ్యక్ష చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది మేము అనేక చర్చలు చేసినాం అనేక మంది ఐటీ నిపుణులతో మాట్లాడినాం చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ అని చెప్పినారు ఎక్కడ ప్రపంచంలో ఎప్పుడారు లేదని కూడా చెప్పినారు ఇది మంచి సాఫ్ట్వేర్ ఉంది అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి చేయొచ్చని చెప్పినారు ఈ ప్రకారంగా దీన్ని బ్రహ్మాండం చేస్తాం అధ్యక్ష అధ్యక్ష రెండవ విషయం ఒక విషయం చెప్తే అయిపోతున్నా నా బాధ్యత తీరుతుంది ఫ్రైడే మళ్ళీ నేను మిత్రులు ఎట్లా చాలా క్లారిఫికేషన్ పెడతారు దానిలో కూడా అన్ని వివరాలు చెప్పాల్సి ఉంటే చెప్తా అధ్యక్ష ఇంకేమైనా డౌట్స్ ఉంటే అయితే అధ్యక్ష ఇంకో పెద్ద బాధ ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వారసత్వ భూమి తండ్రి చనిపోయిండు కుడలకు రావాలి బిడ్డలకు రావాలి వారసులకు రావాలి ఫౌతి అంటారు అధ్యక్ష మన తెలంగాణ ఫౌతి ఈ ఫౌతి చేయమంటే చేతలేడు సార్ అని పెద్ద పంచాయతీ మా ఎమ్మెల్యే గారు తిరుగుతూ ఉంటారు ప్రజలు ఇంతకుముందు మా మెదక్ ఎంపీ నాతో వచ్చారు అధ్యక్ష శాసనసభకు ప్రభాకర్ రెడ్డి గారని అని ఇలా సగం మంది టీవీల మీద కూర్చుంటారు సార్ కేసీఆర్ ఏం చెప్తున్నారు చూద్దామని ఈ యాక్ట్ ఉందని పేపర్ అలా వచ్చింది అంత యాంగ్జైటీ ఉంది బయట నేను నవ్వుకుంటే అంత నాదా అంటే అంత ఉన్నది సార్ ఇది అందరికీ ఇంపార్టెంట్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మేము యారికి పోయినా మాకు వచ్చే దరఖాస్తులు రెవెన్యూ సమస్యలే ఈ ఫౌతి బాధలే కాబట్టి ఎమ్మెల్యేల గత ఉంది మాకైతే అట్లే ఉంది ఉంది నవ్వు కూడా చెప్తా ఉన్నా ప్రభాకర్ రెడ్డి గారు అధ్యక్ష మెదక్ ఎంపీ అధ్యక్ష దీని బాధ పోవాలి ఇది ఎట్లా పోవాలి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలన్నీ బ్రిటిష్ కల్ట్లో తీసుకునే అధ్యక్ష ప్రభుత్వానికి అధికారాలు పెట్టారు అధికారం ఎంక్వైరీ చేయాలి ఎవడో పొగ చచ్చిపోయిండు ఎవడో ఒక ఆఫీసర్ పోవాలి ఎంక్వైరీ చేయాలి ఏదో తేల్చాలి మళ్ళా లావ్ డబ్బులు ఇదంతా పంచాయతీ కాబట్టి ఇప్పుడు అది ఉండదు అధ్యక్ష నవ్ దిస్ యాక్ట్ ఇట్స్ ఆర్ఓఆర్ న్యూ ఆర్ఓఆర్ యాక్ట్ ఈజ్ ఎంపవరింగ్ ది ఫ్యామిలీ ఫ్యామిలీకే మేము ఎంపవర్మెంట్ ఇస్తా ఉన్నాం మీకు ఎవరు ఎంక్వైరీ చేయరు ఎవరు రారు మీరు తెరుగురారు రారు దీనికి రెండు పద్ధతులు అవలంబిస్తున్నాం అధ్యక్ష యాజ్ ఇట్ ఈజ్గా ఈరోజు ఉన్న పరిస్థితులలో మీరు జాయింట్ ఫ్యామిలీ కూర్చొని మొత్తం మీరు సంతకాలు పెట్టి ఎంఆర్ఓ గారిని స్లాట్ అడగాలి ఆయన పిలుస్తాడు అది కూడా లాగ్ రిజిస్టర్ పెడతాం పౌతి రిజిస్ట్రేషన్లది పౌతి మ్యుటేషన్లది మీరందరు సంతకాలు పెట్టి ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా దాన్ని అర్ధగంట లోపల చేసి పంపిస్తారు అధ్యక్ష ఎక్కడ తిరిగే అవసరం లేదు దీనికి ఇంకో పద్ధతి కూడా పెడతా ఉన్నాం అధ్యక్ష ఒకసారి ధరణి పోర్టల్ రాగానే ఆల్ పాస్బుక్ హోల్డర్స్కు గవర్నమెంట్ ఒక నెల రోజులు టైం ఇస్తారు అధ్యక్ష అందరు కూడా తమ ఫ్యామిలీ ట్రీ అంటే కుటుంబ సభ్యుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలి వాటిని ఏం చేస్తామంటే వాళ్ళ పాస్బుక్లోనే రెండు పేజీలలో ఎంట్రీ చేసేస్తాం అధ్యక్ష ఆడపిల్ల ఉండని మగపిల్ల ఉండని ఎంతమంది అని ఉండే కుటుంబ సభ్యుల వివరాలు కూడా అధికారికంగా భాజాతో సీల్ కింద పాస్బుక్లో వేస్తాం సో దట్ అరాకిరి లేదు ఎవరిది ఎవరు ఏ బాధ లేకుండా ఉంటారు అధ్యక్ష అంటే ఫౌతి విషయంలో కూడా ప్రజలకు కార్యాలయాలు తీరుడు కానీ ఇచ్చుడు కానీ ఇంకోటి కానీ హ్యూమన్ ఇంటర్ఫేస్ కానీ ఉండదు అధ్యక్ష నవ్ వీఆర్ ఎంపవరింగ్ ది ఫ్యామిలీ కుటుంబానికే పవర్ ఇస్తా ఉన్నాం కాబట్టి కుటుంబం మొత్తం కూర్చొని రాసుకొని తెచ్చేయచ్చు ఒక రెండు మాసాలు అయిపోతే ఫోటోలు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దాని పాస్బుక్లనే అన్ని మెన్షన్ అయి ఉంటాయి అక్కడ ఇబ్బంది కూడా లేదు అధ్యక్ష దీనికి అధ్యక్ష ఒకనాడు చాలా మంది చాలా ఎకచెక్కాలు చేసినారు రకరకాలుగా మాట్లాడినారు కానీ దీనికి అద్భుతంగా మన సమగ్ర సర్వే బాగా ఉపయోగపడతా ఉంది అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వే ఇది ఆల్సో దీని ఉపయోగపడతా ఉంది ఇక ఇంకొక రెండు మూడు బాధలున్నాయి అధ్యక్ష నిలచిని నేను ఫ్రైడే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ మారుతుంది అధ్యక్ష మారుతే మతం మారుతుంది రోజు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ కోపారి బిఏ గోపారి అట్లా ఏమైతే పొద్దు ఆ బాధ పోవాలి లైఫ్ టైం సర్టిఫికేట్ ఇస్తా ఉన్నాం లేదు విద్యార్థులు ఎక్కడ బయట స్టేట్కి పోయినప్పుడు బయట స్టేట్ పోయినప్పుడు అవసరం పడితే వాళ్ళ పెద్ద ప్రకారం ఫార్మాట్ ప్రకారం ఇస్తారు ఇచ్చే అధికారం గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీగా ఇస్తున్న అధ్యక్ష రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉండదు క్యాస్ట్ సర్టిఫికేట్ విల్ బి గివెన్ బై ది లోకల్ బాడీస్ అవన్నీ కూడా కంప్యూటరైజ్ కూడా చేస్తాం ఒకసారి కంప్యూటరైజ్ చేస్తే మళ్ళీ మా మాటమాడి మాడి క్యాస్ట్ సర్టిఫికేట్ పోవాల్సిన అవసరం లేదు తిరగాల్సిన అవసరం లేదు అధ్యక్ష పోతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది చాలా కీలకం అధ్యక్ష ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఈ మధ్య మేము మొత్తం మా చీఫ్ సెక్రటరీ గారు ట్రై చేసినారు బాగా సక్సెస్ఫుల్ ఉంది డేటాబేస్ ఉంది అధ్యక్ష మన అద్భుతమైన డేటాబేస్ ఉంది ఎవరికి ఎంత ఉన్నది ఎవరు ఉద్యోగం చేస్తుంది ఏం సంగతి పర్ఫెక్ట్ డేటాబేస్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అధ్యక్ష కొద్దిగా కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్ అవుతా ఉంది ఇన్కమ్ సర్టిఫికేట్ విల్ బి గివెన్ బై డేటాబేస్ నో హ్యూమన్ ఇంటర్ఫేస్ అది కూడా ప్రాక్టికల్ మేము చేసి చూసినాం చాలా విజయవంతంగా ఉంది పక్షపాతం లేదు ఇంకోటి లేదు డేటాబేస్ ఏది ఉంటే గది ఆ డేటాబేస్ కూడా పోర్టల్లో పెడతాం అధ్యక్ష ఎవరి డేటాబేస్ ఏముందో డేటాబేస్ తెలంగాణలోని కుటుంబాల యొక్క సమగ్ర వివరాల డేటాబేస్ కూడా ఓపెన్ పోర్టల్లో ప్రజలకు అందుబాటులో ఉంటుంది దాని ప్రకారమే వాళ్లకు బాగా జాబితా ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి ఆ పైరే ఆ పీడ కూడా ఈ క్యాస్ట్ సర్టిఫికేటు ట్యాక్స్ ఈ సర్టిఫికేట్ల పీడ కూడా పోతుంది అధ్యక్ష ఈ విధంగా కార్యక్రమం ఉంటుంది బహుశా నాకు తీసి నేను ఇచ్చుమించి అని చెప్పిన అనుకుంటున్నా మళ్ళీ ఒక రెండు నిమిషాలు చెప్పేసి విరమిస్తా అధ్యక్ష తమ అనుమతితో అధ్యక్ష ఉద్యోగులకు భద్రత ఉంటుంది వాళ్ళు బెంబేలు ఎత్తాల్సిన అవసరం లేదు కాస్త సర్దుబాటు జరుగుతుంది ఆప్షన్స్ ఇస్తారు ఆ ప్రకారంగా ఎదుర్కోవాలి అధ్యక్ష విఆర్ఏ విఆర్ఏ విలేజ్ రెవెన్యూ అస్టెంట్స్ ను త్రీ ఫోర్ మంత్స్ లో ఎక్సర్సైజ్ అంతా చేసి దానికి కూడా వాళ్ళని మొత్తం కంప్లీట్ స్కేల్ ఇచ్చి వివిధ డిపార్ట్మెంట్ల ఆప్షన్లు ఇచ్చి వాళ్ళకి ఎడ్యుకేషన్ అవన్నీ పట్టి చేస్తారు ఆ విధంగా అయిపోతుంది అధ్యక్ష ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కేసెస్ ఎంఆర్ఓ ఆర్డీఓ అండ్ జాయింట్ కలెక్టర్ దగ్గర ఉన్నటువంటి కేసులు స్పెషల్ ట్రిబ్యునల్స్ ఫాస్ట్ ట్రాక్ ట్రిబ్యునల్స్ కు బదిలీ చేయబడతాయి అరవై డెబ్బై రోజులలో పరిష్కారం అయిపోతుంది కాబట్టి ఆ నుంచి ఆ పీడా పోతుంది ఆ తర్వాత రెవెన్యూ కోర్టులు ఉండే అధ్యక్ష రాష్ట్రంలో అది కంప్లీట్ అవుతుంది ఇక రిజిస్ట్రేషన్ గురించి యాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అధ్యక్ష చాలా ఇన్స్టాంట్ ఇన్స్టాంట్ రిజిస్ట్రేషన్ ఇన్స్టాంట్ మ్యూటేషన్ జరుగుతుంది దీనితోని అధ్యక్ష దీనితోని తర్వాత టోటల్ సర్వే నిజాం కాలంలో ఏదైతే బందోబస్తు జరిగిందో అట్లాంటి టోటల్ సర్వే మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం చేయిస్తూ ఉంది డిజిటైజ్డ్ సర్వే అధ్యక్ష ఇంచు కూడా తేడా రాదు అందరి భూములు కొలిసి ప్రతి సర్వే నెంబర్ కొలిసి డిజిటల్ రూపంలో డిజిటల్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ కూడా తయారైతుంది అధ్యక్ష ఇప్పుడు ఏదైనా టీ పనులు నక్షాలు ఉన్నాయో అవి ఈచ్ విలేజ్కి ఈచ్ మండలానికి ఈచ్ డిస్ట్రిక్ట్కి అండ్ ఎంటైర్ స్టేట్కి డిజిటల్ మ్యాప్ తయారవుతుంది అది కూడా కంప్యూటర్లో అందుబాటులో ప్రజలకు ఉంటుంది అధ్యక్ష ఇట్ విల్ బి మేడ్ అవైలబుల్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ ఆన్ ద కంప్యూటర్ త్రూ ద ఐటీ నెట్వర్క్ కాబట్టి అది కూడా ట్యాంపర్ కాదు దాచిపెట్టడానికి లేదు టీపన్ అంటే బ్రహ్మ పదార్థం సర్వే అంటే అది ఇంకో బ్రహ్మ పదార్థం ఆ దురావస్థ కూడా ప్రజలకు ఉండదు వెరసి అధ్యక్ష తెలంగాణలో భూముల విలువలు చాలా పెరిగినాయి కాబట్టి భవిష్యత్తులో శాంతి భద్రతల సమస్యలు వస్తాయి కాబట్టి పేదవాళ్ళ భూములంతా లాక్కునే ప్రమాదం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ చట్టాన్ని కొద్దిగా కఠినమైనా సరే అధ్యక్ష తమకు తెలుసు రాష్ట్రం కష్టపరిస్థితిలో ఉంది కేంద్రం మొండి చేసి చూపిస్తూ ఉంది ఇవ్వాల్సిన జీఎస్టీ లేదు కొద్దిగా లాస్ అవుతుంది రెవెన్యూ రిజిస్ట్రేషన్ ఆదాయం రోజుకో పది కోట్లు వచ్చేది పోతుంది నాకు తెలిసి అధ్యక్ష అవన్నీ అయినా సరే ఒక పేరు పెట్టి ఇంకో పేరు పెట్టి పోస్ట్ ఫోన్ అవుతా ఉంది కాబట్టి గత మూడు సంవత్సరాల నుంచి పోస్ట్ పోన్ అవుతుంది కాబట్టి పోతే మంది నాలుగైదు వందల కోట్లు నష్టం వచ్చినా మంచిదే యావత్తు రాష్ట్రానికి వ్యవసాయ భూములకు వ్యవసాయేతర భూములకు వ్యవసాయేతర ప్రాపర్టీస్ కూడా బ్రహ్మాండమైనటువంటి రిలీఫ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి వస్తుంది కాబట్టి పారదర్శకంగా వస్తుంది కాబట్టి ఒక అద్భుతమైన సదుపాయం వస్తుంది కాబట్టి అరాకిని తగ్గుతుంది కాబట్టి అవినీతి మాయమైతుంది కాబట్టి అధికారుల యొక్క డిస్క్రిషన్ పవర్ పోతుంది కాబట్టి ఒక స్వచ్ఛమైన సమాజానికి బాడ వేస్తుంది కాబట్టి ప్రభుత్వం తన అధికారాన్ని కోల్పోయినా సరే ఆదాయాన్ని కోల్పోయినా సరే దీని తెచ్చినాం అధ్యక్ష నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ లోపల మీరు ఎవ్వలకు ఒక ఏకాన పైసలు ఇచ్చే అవసరం లేదు అనవసరంగా డబ్బులు దండ చేసుకోకండి ఒకటి రెండు ఎవరైనా అడిగితే కూడా తిప్పికొట్టండి రెండు మూడవది కొద్ది టైం పడుతుంది అధ్యక్ష ఇదే ఇదే సిస్టమ్ హర్యానాలో తెచ్చినారు నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ దిస్ మనం ఇంకా చాలా డీప్ వెళ్ళిపోయినాం భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు లేకుండా అత్యంత రెవల్యూషనరీ పద్ధతులు విప్లవాత్మకమైన పద్ధతులు నవీన పద్ధతులు ఐటీ డ్రివన్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్ మనం తెచ్చినాం కానీ వాళ్ళు తెచ్చింది కొంత పాక్షికంగా ఉంది మనంత సమగ్రంగా లేదు అయినా దే టు ఫార్టీ డేస్ నలభై రోజులు తీసుకున్నారు ఎందుకంటే మేము కూడా ధరణి పోర్టల్ ఆల్రెడీ తయారవుతుంది అధ్యక్ష అది ట్రయల్ అండ్ డెలివరీ కావాలి ఈ ఎంఆర్ఓలకు రిజిస్ట్రేషన్ బాగా తప్పచెప్తున్నాం కాబట్టి వాళ్ళకి మినిమం ఒక త్రీ ఫోర్ డేస్ ట్రైనింగ్ ఇవ్వాలి కొత్త వాళ్ళకి ఇవన్నీ పెట్టాలి ఆఫీసులన్నీ సమకూర్చాలి కంప్యూటర్లు ఏమో టూ ఇయర్స్ బ్యాక్ కొన్నాం అధ్యక్ష ఆల్రెడీ ట్వెల్వ్ ఎంబీపీ కెపాసిటీ కూడా బ్యాండ్ పద్ధతి కూడా పెంచినాం బ్యాండ్ విడి కూడా పెంచినాం అది రెడీ ఉంది తర్వాత కంప్యూటర్లు కూడా రెడీ ఉన్నాయి ఆపరేటర్స్ ట్రైన్డ్ అయ్యి రెడీ ఉన్నారు అన్నీ కూడా ఇన్ప్లేస్ ఉన్నాయి కాబట్టి భగవంతుని కృప వల్ల నిరాటంకంగా ఈ చట్టం అద్భుతంగా ప్రజలకు ఒక బ్రహ్మాస్త్రంగా మరి ముఖ్యంగా పేదలకు నోరు లేని వాళ్లకు ఎవరైతే బక్కపల్చో వాళ్ళందరికీ అద్భుతమైన రక్షణ కింద ఈ మాఫియా ముఠాల నుంచి భూ బకాసురుల నుంచి భూ దొంగల నుంచి ఈ ల్యాండ్ గాల నుంచి అవినీతి అధికారుల నుంచి పూర్తి రక్షణ ఈ చట్టం కల్పిస్తుంది వంద శాతం కల్పిస్తుంది అధ్యక్ష ఆ విధంగా జరగాలని జరుగుతుందని కోరుకుంటూ ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చిన తమరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను విరవిస్తా అధ్యక్ష